విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఆదివాసుల హక్కులకై నిరసన ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఆదివాసీ గిరిజన తెగలను అంతం చేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమా, మాన్య ప్రాంతంలో ఖనిజ సంపదను దోచుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆదివాసీ గిరిజన జేఈసి నిరసన ర్యాలీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని చెప్పి పట్టం కట్టారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎవరైతే దానికి సాయం చేసి ఈరోజు గేటంలో కూర్చోబెట్టారో అటువంటి ఆదివాసీల మీద మోపినటువంటి రోజు. అందుకనే ఏదైతే ప్రజలంతా ఈరోజు మేము సూటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఆదివాసీలంటేనే అడవి బిడ్డలు. అటువంటి మా యొక్క ఉపతెగల్ని వెబ్సైట్లో తొలగించాలని అంటే ఇది మీ ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా అని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. దాదాపుగా వాల్మీకి తెగను 6 నెలల క్రితం తొలగిస్తే మరలా తర్వాత భగత తర్వాత గౌడు ఇలాగా ఎన్ని కులాలని మీరు తొలగించాలంటే పూర్తిగా మా ఆదివాసీల్ని నిర్మూలించేటటువంటి ఒక ప్రయత్నం మీరు చేస్తున్నారా అని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. అందుకనే ఈరోజు ప్రతి ఒక్క గిరిజనుడు మా మనుగడ కోసం మా ఆదివాసీ జాతి కోసం ఈరోజు ఎవరు చెప్పక్కర్లా. మా మనుగడ మా జాతి ఉంటేనే మేము మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికే ఈరోజు మొత్తం 11 మండలాల నుండి ప్రతి గిరిజనుడు ఉద్యమ పౌరబాటలో భాగస్వాములయ్యారు. అయితే ఎంత దౌర్భాగ్యం అన్నానంటే ఈరోజు ఆదివాసీ ఉద్యమ దినోత్సవంలో ఉద్యోగ చేసి సలహాదారులుగా ఉంటున్నాం. మరి ప్రభుత్వానికి మేము కోరుకున్నది ఏంటంటే మరి ప్రభుత్వ వెబ్సైట్లలో ఆదివాసీ తెగలు విశాఖ వన్య ప్రాంతం నుండి ఒక 12 తెగలు ఉంటే దాదాపు ఇప్పుడు ఒక 3 తెగల్ని మరి వెబ్సైట్ల నుండి తొలగించడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేసిందా లేకపోతే అధికారులు మరి చేశారా అనేటువంటిది దర్యాప్తు జరిపి వాళ్ళకి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా ఆదివాసీ ప్రాంతాల్లో ఎన్నో రోజుల నుండి అనుభవిస్తున్నటువంటి జీవో నెంబర్ 3, ఆ జీవో నెంబర్ 3ని మరి కోర్టు సుప్రీంకోర్టు కొట్టివేస్తే ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కనీసం సిఆర్టీని రెన్యువల్ చేయలేదు. అలాగే మొన్న ఒక 12 మందిని మరి ఉద్యోగాల నియామకాలకు వస్తే జీవో నెంబర్ 3 అనేది లేదనేసరికి పక్కకి పంపించడం జరిగింది. కాబట్టి మరి జీవో నెంబర్ 3ని చట్టబద్ధత చేస్తూ ఆదివాసీ ప్రాంతాలలో ప్రత్యేక నియామకాల చట్టం తీసుకుని వచ్చి అటెండర్ నుంచి పీఓ స్థాయి ఐటీడీఓ పీఓ అధికారి కూడా స్థానిక కీర్తనలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి భారతదేశంలో అంతర్భాగం మేము, భారతదేశం అన్న ప్రేమ, భారతీయులం మేము, భారత మాత అంటే వందనం, ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నటువంటి మాకు మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మరి బిర్సా ముండా వీళ్ళందరూ కూడా జైపాల్ సింగ్ ముండా ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిషత్తు మాకేమో 1/79 చట్టము షెడ్యూల్ ఏరియా కల్పించింది. ఈ షెడ్యూల్ ఏరియాలో మరి అనేక మంది నాన్ ట్రైబల్స్ అందరు కాదు, కొద్దిమంది కుయుక్తతో వచ్చి ఇక్కడ వేలాది ఎకరాలు కబ్జా చేస్తూ ఉన్నారు. వాటిని ఖచ్చితంగా విముక్తి కలిగించి ఆదివాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నకిలీ దాని మీద ప్రభుత్వ చర్యలు లేకపోవడం, అలాగే ఈ ప్రాంతంలో 1/70 చట్టం అమల్లో ఉంటుండగా ఆదివాసీల యొక్క భూములన్నీ కూడా కబ్జా కావడం, దీనికి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేకపోవడం, అలాగే మరి వేలాది మంది దొంగ సర్టిఫికేట్లతో ఈరోజు ఆదివాసీ యువతకు దగ్గవలసినటువంటి ఉద్యోగ రిజర్వేషన్లు, ఉపాధి కానీ లేదంటే రాజకీయ ప్రయోజనాలన్నీ కూడా మరి బోగస్ సర్టిఫికెట్లతో పొందుతున్నారు. వాటి మీద కూడా ఎన్నో పోరాటాలు చేస్తూ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవి ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకనే ఈరోజు వేలాది మంది పాడేరుకు తరలి వచ్చి మరి మా తమ నిరసనను
తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి సిఆర్టీలు రెన్యువల్ చేయక 132 ఆశ్రమ పాఠశాలలు అలాగే 139 ప్రాథమిక పాఠశాలలు అసలు పిల్లలకు చదువే లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నిటి మీద మేము ప్రభుత్వానికి మా మెమోరాండాన్ని విన్నవించాలని చెప్పేసి అనుకున్నాము. మరి వేలాది మంది తరలి వస్తున్నటువంటి సందర్భంలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాళ్ళు నిర్బంధించి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, అలాగే చింతపల్లి, ఇటు అరకు, అనంతగిరి, పెదబైలు వంటి ప్రాంతాల్లో పోలీసులు మరి బళ్ళు ఆపేయడం వలన చాలామందికి ఆపేశారు. సరే ఆపండి, అది మీరు మేము ఏదో ఈరోజు వచ్చే జనానికి బళ్ళు కాపేసి మేము విజయం సాధించామని చెప్పేసి సంకల్పించుకోవచ్చు. లేదు అంటే ఈరోజు మాకు పోలీసులు కూడా ప్రభుత్వ ఆదేశాలు పోలీసులు కూడా చెప్తున్నారు ఇంతమంది వచ్చినప్పుడు శాంతియుతంగా ర్యాలీ జరుగుతుందని మీరు హామీ ఇస్తారా అని చెప్పేసి అంటున్నారు. ఎస్, మేము ఖచ్చితంగా ప్రజల తరఫున ఈ జేఏసీ కన్వీనర్గా నేను హామీ ఇస్తున్నాను, ఏమి జరగదు, ప్రశాంతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి మా నిరసనను మేము తెలియజేస్తాం. కానీ ఇక్కడ తెగల్ని భగత వాల్మీకి గౌడు మిగతా తెగల్ని కూడా వెబ్సైట్లలో లేకుండా చేస్తున్నారే, మీరు మాకు హామీ ఇవ్వగలరా, ప్రభుత్వం మాకు హామీ ఇవ్వగలరా? ఈ ప్రాంతం షెడ్యూల్ ప్రాంతం, 5వ షెడ్యూల్ ప్రాంతమే కాకుండా ఇక్కడ 1/70 చట్టం అమల్లో ఉంది. అమల్లో ఉంటుండగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఆదివాసేతరుల కబ్జాలోకి వెళ్తుంది. ఆ భూమి అంతా కూడా మాకు అలాగే అప్పచెప్పగలుగుతారా? దీనికి హామీ మీరు ఇవ్వగలుగుతారా? లేదంటే వేలాది మంది భోగ సర్టిఫికెట్లతో రాజకీయాల్లో అధికార పార్టీలంతా కూడా బోగస్ నా కొడుకుల్ని శంకనేసుకొని తిరుగుతున్నారే, వాళ్ళందరూ కూడా ఆ సర్టిఫికెట్లు రద్దు చేసి అవన్నీ కూడా మాకు అప్పచెప్పగలుగుతారా? లేదంటే ఈరోజు గంజాయి పండిస్తున్నారన్న ఉద్దేశంతో చింతపల్లి మండలం గాలిపాడి ఆదివాసుల మీద కాల్పులు జరిపారే, మీరు ఈ ప్రభుత్వ పెద్దలు, మీరు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి వచ్చినటువంటి గంజాయి చెట్లని శంకనేసుకొని తిరుగుతున్నారే, వాళ్ళని శిక్షిస్తారా? ఈ దీనికి మీరు హామీ ఇవ్వండి, ఈ ర్యాలీలో ఏం జరగకుండా నేను హామీ ఇవ్వగలుగుతాను. అంటే ప్రజలు తమ సమస్యలు మీ ముందు ఎగరు పెడుతుంటే సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మేము ఆదివాసులు అయినటువంటి మేమంతా మేము ఓట్లు వేసి మీకు గెలిపిస్తే మీరందరు కూడా కనీసం మాట్లాడనటువంటి సౌట దత్తమ్మలు మీరు కాబట్టి మేము ప్రజల పక్షాన మేము నిలబడి మేమందరూ కూడా జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వేలాదిగా ప్రజలందరూ కూడా ఆదివాసులందరూ కూడా తరలి వచ్చారు. మిమ్మల్ని ఇదే కొనసాగితే మేము మీరు ఇక్కడ వచ్చి జనాలు కట్టుకోవచ్చు, మేము ఆ ఊర్లలోకి వెళ్తాం. మీరు ఎలా తిరుగుతారో ప్రజాప్రతినిధులంతా కూడా మీరు ఎలా తిరుగుతారో ఊర్లకి మేము చూస్తాం, మేము కూడా చూస్తాం. అది ప్రజలే దానికి నిర్ణయిస్తారు, దానికి మీరు కట్టుబడి ఉండండి. మేము డిమాండ్ చేయటం లేదు, రిక్వెస్ట్ చేయటం లేదు, మీకు హెచ్చరిస్తున్నామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. పాడేరులోనే ప్రధానంగా నిరసన ర్యాలీ చేయడానికి గల ప్రధాన కారణం ఒకటి, మరి ప్రభుత్వ వెబ్సైట్లోనే మరి సంక్షేమాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ వెబ్సైట్లోనే భగత వాల్మీకి కొండధర గౌడ వంటి ప్రజలను మరి ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలని, దేవనమ్మకి సుప్రీంకోర్టు కొట్టి వేసినప్పటికీ అది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అలాగే కేంద్ర హోంశాఖ నుంచి కానీ ఎటువంటి డైరెక్షన్స్ రాకుండాను మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి కమిషనరేట్ స్థాయి అధికారులు మెమో జారీ చేసి ఆ జీవోని దొంగల కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక అది తప్పని చెప్పేసి మేము సంఘాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక జియో పాస్ చేయాలంటే జీఏడీ నుంచి రావాలి, చీఫ్ సెక్రటరీ అలాగే ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి రావాలి, కానీ అలా జరగడం లేదు. వక్ర మార్గంలోనే మా యొక్క రిజర్వేషన్ని గుల్లగొట్టే ప్రయత్నం ఉంది కనుక అది దానికి వ్యతిరేకంగాను మరి అలాగే 1/70 చట్టం ఏజెన్సీ ప్రాంతంలో పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి, అమలు చేయడానికి అధికారులు బాధ్యత వహించాలని చెప్పేసి, వాళ్ళ కనుక
వన్ ఆఫ్ సెవెన్ చట్టం పటిష్టంగా అమలు చేసుకున్నట్లయితే ఈ రోజు ఏ ఉద్యమాలు జరగదు. కానీ అలా జరగకపోవడం వలనే మరి ఆదివాసీ ప్రజానికి అందరూ కూడా మరి ఈరోజు రోడ్ల మీద రావాల్సి వస్తుంది. కనుక ప్రభుత్వ అధికారులు కూడా మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మరి చొరవ తీసుకుని వన్ ఆఫ్ సెవెన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి, అంతేకాకుండా ఉద్యోగ నియామక చట్టం, ప్రత్యేక ఉద్యోగ నియామక చట్టం తీసుకోవాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ర్యాలీ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఆదివాసీ జైన్ సకల భారత గిరిజన ఉద్యోగ సంఘం ఈరోజు చేసే పోరాటానికి మా ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ యొక్క భావ ప్రకటన హక్కు, ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని మరి ప్రశ్నించడం కోసం వాళ్ళు వస్తున్న తరమంలోనే వాళ్ళకు సెలవులు ఇవ్వకుండాను, వాళ్ళకి నిర్బంధించి వాళ్ళ యొక్క హక్కుల్ని కాలరాసి హక్కు అధికారులకు లేదు. కనుక ఎవరైతే ఏ అధికారులకు మా ఉద్యోగుల మీద మీరు అన్యాయంగా సెలవులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేశారో ఆ అధికారుల మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం చేసి ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటే, మరి భవిష్యత్తులో మరి ఇట్లాంటి ఉద్యమాలు జరగకుండా ఉండడానికి మరి ఏదైతే చట్టాన్ని రక్షించడానికి మరి ప్రజాప్రతినిధులు ఎన్నుక కాబడినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గారు, డిస్ట్రిక్ట్ కమిషన్ చైర్మన్ గారు, అలాగే జడ్పీ చైర్పర్సన్ గారు, వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఇక్కడటువంటి చట్టాలు పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇంకా ప్రయత్నం చేసి గట్టిగా పటిష్టంగా అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా అధికారులు, ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు ట్రైబుల్ అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు, అధికారులు చాలా చిన్న చూపు చూస్తున్నారు. మా మీద మీరు చిన్న చూపు చూడకండి. మాకు నాలెడ్జ్ ఉంది, మాకు అవగాహన ఉంది చట్టాల మీద, మాకు అవగాహన మీద మేము చెప్తున్నాము. మా యొక్క విషయాలకు మీరు కన్సిడర్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము అధికారులకు మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు జరిగే శాంతి నిరసన కార్యక్రమానికి మన ఎక్కడెక్కడి నుంచి చాలా వరకు నిర్బంధం చేశారు, కానీ డిఎస్పీ గారితో మాట్లాడి గతంలో జరిగినటువంటి విషయాలను కూడా క్లుప్తంగా వాళ్ళకి వివరించడం వలన వాళ్ళ యొక్క మన డిపార్ట్మెంట్ వాళ్ళకి సంకేతాలు ఇచ్చి ఈరోజు ఇప్పుడు వాళ్ళని పంపించడం అనేది చాలా మేము సంతోషిస్తాము. భవిష్యత్తులో ఎటువంటి అరాచకం లేకుండా శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి అధికారులు అడ్డుకోకూడదని చెప్పేసి కూడా మేము అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం పక్షాన మేము అధికారులకు మేము కోరుతూ ఉన్నాం. మేమైతే శాంతియుతంగా చేస్తున్నాం. గతంలో 6-7 తారీఖులో జరిగిన బంద్లు కూడా యాక్చువల్గా మేము ఆదేశాలు జారీ చేసినట్లయితే చాలా వరకు బిల్డింగ్స్ కూలిపోయేది, కానీ మేము ప్రొటెక్షన్ చేస్తూ శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలకి అణిచివేయడం అనేది చాలా తప్పు. ఆ తప్పు నిందంగా అయితే మేము భావిస్తున్నాం. కనుక దయచేసి శాంతియుతంగా చేసే పోరాటానికి అధికారులు కూడా మద్దతు ఇవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి, శాంతి భద్రతలు కాపాడాలని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా ఈ యొక్క ఈ ర్యాలీ నిరసన ర్యాలీకి వాళ్ళు సహకారం అందించాలని చెప్పి ప్రధానంగా మేము తెలియజేసుకుంటూ, మరి మీడియా మిత్రులు కూడా మీరు చాలా బాగా పనిచేస్తున్నారు, మా యొక్క ఆదివాసుల పట్ల చాలా మీరు చక్కగా మీరు మా యొక్క గొంతుని మీరు ప్రభుత్వాన్ని వినిపిస్తున్నారు. మీ మీడియాకు కూడా మేము ప్రత్యేకించి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి విషయంలో అండగా ఉంటున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వము తక్షణమే స్పందించి మరి అక్కడ విశాఖపట్నంలో అక్రమంగా అన్యాయంగా ఉపాధ్యాయుల పదోన్నతులు ఇస్తున్నారు, రోస్టర్ లేకుండా ఇస్తున్నారు, తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి, ఎమ్మెల్యేలు స్పందించి ఇమ్మీడియట్లో అక్కడ ఉన్నటువంటి మాకు అన్యాయం జరుగుతున్న ఆ యొక్క ప్రమోషన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అక్రమంగా మరి జీవన మంత్రి మరి అదే డివేట్ చేస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి